తెలంగాణలో బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున చేరికలు చోటు చేసుకుంటున్నాయి. టీటీడీపీ నేతలు పెద్దిరెడ్డి, చాడ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు శశిధర్ రెడ్డి, బోడ జనార్దన్ రెడ్డిలు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో బీజేపీ కీలక నేత మురళీధర్ రావు సమక్షంలో వీరు కమలం పార్టీలో చేరారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ టీడీపీ ప్రత్యామ్నాయం కావని మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది దిశగా పరుగులు పెడుతోందని అన్నారు. రానున్న రోజుల్లో చేరికలు భారీ సంఖ్యలో ఉండబోతున్నాయని చెప్పారు. ఫ్యామిలీ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ కాస్ట్ పాలిటిక్స్ ఇన్ బీజేపీ. సో బీజేపీ అమంగ్ ద పీపుల్ అండ్ ది లీడర్స్ ఇట్ ఈస్ బికమింగ్ క్వాలిఫైడ్ పార్టీ టు ప్లే an opposition role. There is a possibility, there is a scope, and there is also a readiness. Because of that, leaders who want to fight against this government and its misrule, TRS government and its misrule, there is no other option. This option is BJP. Another point of appeal is, under the leadership of Modi ji in Telangana, whatever the central government schemes for the poor people, downtrodden people, whether it is Ayushman Bharat or Fasal Bima Yojana or Pradhan Mantri Awas Yojana or all such kind of programs, now state government is not accepting, not cooperating and not endorsing. They are not following. Even the economically poor, reservation for economically poor sections, 10%, this also government is lagging behind and it is not taking steps which are adequate. So sensing all these things for the benefit and development of the people of Telangana, the leadership which is working in different parties but who are committed for this kind of development, they are deciding under the leadership of Modi ji, BJP is the credible party which can play as the opposition and which can in future become a party of governance. So with that attitude and with that approach, after seeing the debacle of Congress, after seeing that the inability of Congress leadership to learn and correct itself, so everybody from Telugu Desam and also తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సామర్థ్యం బీజేపీకి మాత్రమే ఉందని లక్ష్మణ్ చెప్పారు. కేసీఆర్ నియంతృత్వం భరించలేకే బీజేపీలోకి వలసలు అని చెప్పారు. ఇది ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందుందన్నారు. టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రముఖులు కూడా అంతర్మధనం ప్రారంభమైంది. వాళ్ళు సైతం కూడా ఈ నియంతృత్వ కుటుంబ టీఆర్ఎస్ పాలనకు స్వస్తి పలకడానికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి బీజేపీ అని భావించి భారీ సంఖ్యలో ఇటీవల పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. వీళ్ళతో పాటు అనేక మంది వందలాది మంది జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు రేపు హైదరాబాద్లో కూడా పెద్ద సంఖ్యలో చేరుతూ ఉన్నారు. ఈ చేరికల పరంపర ప్రక్రియ అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా రంగుల సినిమా ముందుంది. ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు ఈ ప్రభుత్వానికి బీజేపీ పెరుగుతున్నటువంటి ఆదరణను ప్రజల్లో జీర్ణించుకోలేక సహించలేక భౌతిక దాడులకు బీజేపీ నాయకుల మీద కార్యకర్తల మీద అధికార పార్టీ ఈరోజు పురామాయిస్తూ హత్యా రాజకీయాలు కూడా పూనుకున్నటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి దక్కింది. డోకూరు గ్రామంలో బీజేపీ కార్యకర్త ఎంపీటీసీగా గెలిస్తే మరి అక్కడ ప్రేమ్ కుమార్ అనే కార్యకర్తను హతమార్చడం జరిగింది. అదే రకంగా మహబూబ్నగర్లో ఎంపీటీసీ పోటీ చేసిన వరలక్ష్మి అనే మహిళ